నా పేరు ఆండీ డుఫ్రెయిన్ ఫారెన్ చంపిన బ్యాంకర్ కదా ఈ న్యాయస్థానం వీరికి రెండు యావజ్జీవ జైలు శిక్షలను విధిస్తోంది బయట ప్రపంచంలో కంటే జైల్లోనే రౌడీజం ఎక్కువగా ఉంటుంది అంత సులభంగా ఇక్కడ జీవించలేరు కానీ జీవించడం మినహా మరో మార్గమూ లేదు నాకు తెలిసినంత వరకు మొదటి రెండు సంవత్సరాల జైలు జీవితం చాలా దారుణంగా ఉంటుంది కానీ ఆ రెండేళ్లు సహనంతో భరించామంటే లోకంలో ఇదే ఉత్తమ ప్రదేశం అవుతుంది జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చారు కానీ జీవితాన్ని పోగొట్టుకున్నారు నువ్వు చెప్పే నమ్మకం ప్రమాదకరమైంది నమ్మకం ఒక రాశిని పెంచుతుంది అదే వాణ్ అంతం చేస్తుంది ఈ నాలుగు గోడల మహిమ మీకు తెలియదు చూసే వారికి ఇది చేయి అలవాటు పడ్డ వారికి ఇది ఆలయం జీవితంలో తప్పు చేయకుండా ఎవరూ జీవించలేరు గడిచిపోయిన కాలం కరిగిపోయిన వయస్సు చేజారిపోయిన జీవితం ఇవన్నీ మళ్ళీ రానే రావు నాకెందుకో తను చాలా విచిత్రంగా కనిపించారు తన ఆలోచనలే విచిత్రంగా ఉన్నాయి అతని మాట తీరు ప్రవర్తన ఏది ఇతరులా లేదు ప్రపంచంలో ఎన్నో విషయాల్ని చూడగలం ముట్టుకోవచ్చు కూడా కానీ కొన్ని విషయాలు మనకి సొంతమైనవి వాటిని ఎవరూ ఎప్పుడూ మన నుంచి తీసుకోలేరు మనం జీవించడానికి కారణం అవే నమ్మకం నమ్మకం అనే ఊహాలోకంలో నువ్వు బతుకుతున్నావండి వాస్తవానికి అది పనికిరాదు మనం జీవించినంత కాలం స్వేచ్ఛగా జీవించడమే ముఖ్యం మన జీవితం మన చేతుల్లోనే ఉంది బయటికెళ్ళి బతకగలన నమ్మకం నాకు లేదండి నా జీవితంలో మూడు వంతులు ఒకటే గడిచిపోయింది నాకు ఇదే లోకం జీవించడం చేత కనబడేలా మాట్లాడతాడు కలలు కనాలి వాటిని నెరవేర్చుకోవాలి అది ఎక్కడో ఉందని మనం ఇక్కడే ఉండిపోగలవా దేవుడు మనకి జీవితంలో రెండే దారులను ఇచ్చాడు ఒకటి ఎలా జీవించాలని ఆలోచించడం ఇంకొకటి ఎలా మరణించాలని ఆలోచించడం దేన్ని ఎంచుకుంటామన్నదే మన తలరాతా